భక్తులతో పాటు ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ఈవో వైఖరికి నిరసనగా గురువారం రోజున నిర్వహించనున్న వేములవాడ పట్టణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణ బీజేపీ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న రాజన్నను భక్తులకు దూరం చేసే విధంగా ఈవో వైఖరి ఉంది అని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. మరి గత కొంతకాలంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మరి ఈవో గారి వైఖరి చాలా బాధాకరం. మరి ఈవో గారు వచ్చినప్పటి నుండి మరి అటు ఉద్యోగులకు కానీ ఇటు స్థానిక భక్తులకు కానీ మరి బయట ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే భక్తులకు కానీ చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడికక్కడ మరి ఈవో గారు వారి యొక్క దృష్టి అంతా మరి భక్తులు వేసే హుండీ పైన ఉంది తప్ప కానీ మరి భక్తులకు కల్పించే మౌలిక వసతుల రూపకంలో మరి వారి చర్యలు లేవు. మరి ఒక పక్క చూసుకుంటే ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంచడం, మరి ప్రైవేటు రూమ్ల కంటే అధికంగా మరి దేవాలయాల మరి వారి భక్తుల వసతి గదుల మరి ధరలు పెంచడం చాలా బాధాకరం. మరి భక్తులకు అందించే సౌకర్యాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వారిని వైఖరించడం, మరి ఎవరైనా ప్రశ్నించినచో మరి ప్రశ్నించిన వారిని మరి ఏదో రకంగా మరి దర్శనానికి వెళ్ళిన దగ్గర మరి టార్గెట్ చేసి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఈవో గారి వైఖరికి నిరసనగా మరి భక్తుల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా స్థానిక భక్తులకు కూడా మరి గతంలో లాగానే మరి 2020కి ముందు ఏ విధంగానైతే మరి ప్రాతకాల పూజ అనంతరం స్పర్శ దర్శనం కానీ అభిషేకం ఉందో మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ స్థానిక భక్తులకు మరి దర్శనం కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ వేములవాడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా మరి వాళ్ళు సర్వం కోల్పోయి మరి దేవాలయం కానీ దేవాలయ అభివృద్ధి కానీ పోరాటం చేస్తూ మరి వాళ్ళు ఎక్కడికక్కడ దేవాలయానికి సహకరిస్తున్నారు. కానీ దేవాలయ ఈవో గారి చర్యలు మాత్రం స్థానికులకు అగౌరవపరుస్తున్నట్లు మరి మేము గుర్తించడం జరిగింది. స్థానికుల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా మరి బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున గురువారం రోజున బంద్ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కావున స్థానికులందరూ కూడా స్థానికులతో పాటు పట్టణంలో వాణిజ్య వ్యాపార మరి విద్యా సంస్థలు కూడా ఈ బంద్ పిలుపు బంద్కు సహకరించగలరని మరి ఈవో వారి యొక్క మొండి వైఖరిని మరి ఎక్కడికక్కడ మనందరం ఎండగట్టాలని చెప్పి మరి ఐక్యత చాటాలని చెప్పి బీజేపీ పార్టీ పక్షాన కోరడం జరుగుతూ ఉంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానములకు విచ్చే భక్తులకు కావచ్చు, మరియు ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కావచ్చు, ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి ఈవో రమాదేవి గారు వారి వచ్చినప్పటి నుండి అటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఇటు స్థానికులను మరి వచ్చే భక్తులకు వసతులు కల్పించకుండా ఏదైతే అర్జిత సేవ టికెట్లు ఉన్నాయో ఆ టికెట్లను అన్నింటినీ 600 రూపాయల అభిషేకాన్ని 1000 రూపాయలకు చేసి మధ్యతరగతి భక్తుల నడ్డి విరిచినటువంటి ఈవో వెంటనే తక్షణమే ఇక్కడికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించి ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్ని చచ్చింది. ఆమెకు ఆధ్యాత్మిక భావనలు లేవు, ఆధ్యాత్మిక సేవలు తెలియదు. ఏమున్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లా పనిచేసిన విధానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇటు ఈవో వైఖరికి నిరసనగా రేపు బీజేపీ పార్టీ ఎల్లుండి 7వ తారీఖున తలపెట్టినటువంటి బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ను విజయవంతం చేయాలంటే స్థానికులు కూడా పాల్గొనవలసిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానికులకు పూర్వం నుండి వస్తున్నటువంటి వైఖరి ఏంటంటే పూర్వం నుండి అనాదిగా వస్తున్నటువంటిది 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో శివునికి నీళ్లు పోయడం స్థానికులకు చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన భావన అలవాటు. అటువంటి భావనలను అటువంటి చింతనను పక్కకు దొరికి ఆమె వైఖరి ఇలా ప్రదర్శిస్తుంది. ఆమె శివుని ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇకనైనా సామాన్య మధ్య తరగతులను దృష్టిలో పెట్టుకొని స్థానికులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆమె వైఖరి మార్చుకోవాలని మేము కోరుతున్నాము. ఆ శివునికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ తల్లి వైఖరి మార్చి వైఖరిని మార్చే విధంగా ఆమెకు ఆశీర్వదించని ఆ శివుని కూడా వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే స్థానికులు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దానివల్ల రాజరాజేశ్వర దేవాలయం మరియు బద్దికోచంప దేవాలయ ప్రాంతం మొత్తము అపరిశుభ్రతకు గురవుతుంది. అపరిశుభ్రత అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వండుకోవడం చేయడం అవి జరుగుతుంది. అటువంటి అప్పుడు మున్సిపాల్ నుంచి ఇప్పుడు ఈరోజు కూడా ఒక కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఏదైతే మున్సిపల్ సిబ్బంది శానిటరీ సిబ్బంది ఇంకా ఎక్కువ సంఖ్యలో పెంచాలంటే వారు కూడా సానుకూలంగా స్పందించారు. అది త్వరలో అది కూడా అయితే కావచ్చు. అయితే ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రతని భరించాలి కానీ స్వామివారి సేవకు వాళ్ళు పాత్రలు కాకూడదు. ఈవో గారు ఇక్కడైనా ఇప్పుడే తక్షణమే మీ వైఖరిని మార్చుకోండి, లేదంటే మీకు ఆ శివుడే తగిన శాస్తి చేస్తారని మేము వేములవాడ స్థానికుల తరఫున బీజేపీ పార్టీ పక్షాన ఎల్లుండి జరగబోయే బంద్ను మీరు అందరూ విజయవంతం